नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज नेनु कल्याणी प्रेक्षकुलकु मुंदुगा विनायक चवति शुभाकांक्षलु తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టును వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా భీమిల్లో తెలుగు తమ్ముళ్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు కాగడాల ప్రదర్శన నిర్వహించి వైకాపా ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై మండిపడ్డారు. జగన్ సర్కార్లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తూర్పారబట్టారు. ఈ కార్యక్రమంలో గంటా నూకరాజు, డిఏఎన్ రాజు, తమ్మిన సూరిబాబు, కార్పొరేటర్ నరసింహులు, కనకల అప్పలనాయుడు, ఎల్లాజి, కొక్కిరి అప్పన్న పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మరి బీనపాడు నియోజకవర్గంలో లోకేష్ బాబుని అక్రమ నిరసనగా ఈ కాగడాల ప్రదర్శన చేయడం జరుగుతుంది. అయితే ఈ రాష్ట్రంలో దుర్మార్గపాలకు నిదర్శనం. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వం విఫలం అయిపోయి ప్రభుత్వం ఈ పోలీసు యంత్రాంగాన్ని కూడా నిర్వీర్యం చేస్తుంది. ఈ పోలీసు యంత్రాంగాన్ని లాండాటర్లు కాపాడంలోనో ఇది ఈ రేపిస్టుల్లో లేకపోతే దొంగల్లో కాపాడడానికి వాళ్ళు టైం ఇస్తే వాళ్ళ ఉద్యోగం చేసుకోనివ్వకుండా ప్రతిపక్ష పార్టీని అంతసేపు నిరంకోసంగా అక్రమ అరెస్టులు చేయడం, ముందస్తు అరెస్టులు చేయడం, ఈ కార్యకర్తలు క్యారం జరిపించే కార్యక్రమాలు చేయడం, ఈ అక్రమ కార్యక్రమాలు చేయడం మానుకోవాలని చెప్పి మీ ప్రశ్న ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం మేము చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా టీవీల్లో, ప్రతిరోజు ఒక ఆడపిల్ల ఎక్కడో దగ్గర అత్యాచారానికి గురవుతూ వస్తుంది. మరి మన మొన్న రమ్య ఆ ముందు రోజు ఇక్కడ ప్రకాశం బ్రిడ్జి మీద వేరే అమ్మాయి, ఎవరైనా అత్యాచారానికి గురయ్యారంటే ఎక్కడో ఒక ఒంటరి మహిళలు వెళ్తే అత్యాచారం పూర్వం గురయ్యారు. ఇప్పుడు భార్య భర్తతో పాటు ఇలా భార్య కూడా లక్షణాన్ని ప్రభుత్వం రక్షణ పరిస్థితి ప్రభుత్వంలో కనిపిస్తూ ఉన్నాయి. మరి నిన్న నర్సరావుపేటలో మరి ఒక అనుష అన్న అమ్మాయిని దారుణంగా చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, బాధార్చడానికి, ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మరి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు వెళ్తే కనీసం పరామర్శించడం కూడా అవకాశం ఇవ్వకుండా అక్రమ అరెస్ట్ చేయడం, దీన్ని నిరసిస్తున్నాం. అలాగే ఇది ఎవడ బాధ్యత? ఇది ప్రభుత్వం బాధ్యత. నువ్వేమో నువ్వు ప్రజలకు రక్షణ ఇవ్వలేవు. రోజు ఈరోజు పేపర్ టీవీలో చూస్తూనే ఉన్నాం. సింగిల్ వంటర్ మాయిల్లో కాకుండా భర్తతో వెళ్తుంటే ఈరోజు చూశారు, ఇప్పుడు అందాకల భర్తతో బండి మీద వెళ్తుంటే బండి ఆపేసి 10 మంది అటాకే ఇచ్చుకొని భార్యను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. మరి ఎక్కడ ఉంది ప్రభుత్వం? ఇది మీరు ఎక్కడ లాండర్ చేస్తున్నారు? మీ పోలీసుని ఎక్కడ వాడుతున్నారు? ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జరిపించడం కోసం, అక్రమార్షణ కోసం? మరి ఈ కాలశ్రమ, ఈ టైము ఆ దొంగల మీద లేకపోతే ఇటువంటి వ్యక్తుల మీద టైం కేటాయిస్తే ఇటువంటి అగాధ్యాలు జరగవు. అది మానేసి మీరు ఫెయిల్యూర్ అయిపోయి ప్రజలు రక్షణ ఇవ్వకుండా మీ బాధ్యత నిర్వర్తించకుండా ఉంటే ఆ కుటుంబాలు ఆధారిస్తే నాకు అక్రమ అరెస్ట్ చేస్తారా అని సంఘీభావం తెలిస్తే మా మీద మీరే ముందస్తు చర్యలు తీసుకుంటారా? ఏటి రాజు ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా చేతిగా చెప్తున్నాం, మీరు అంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, జాగ్రత్త, అధికారం శాశ్వతం కాదు, నీకు నోడ. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.